కృష్ణ విశ్వవిద్యాలయంలో బి ఫార్మసీ ఎం ఫార్మసీ విద్యా కోర్సులు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె చంద్రశేఖర్ ఈ కోర్సులను లాంఛనంగా ప్రారంభించారు. విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఫార్మసీ పితామహుడు విలియం ప్రోక్తర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విశ్వవిద్యాలయంలో నూతన కోర్సుల ప్రారంభానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉపకులపతి చంద్రశేఖర్ తెలిపారు. ప్రొఫెసర్ కేవి చంద్రశేఖర్, వైస్ ఛాన్సలర్, కృష్ణా యూనివర్సిటీ. సో ఇవాళ కృష్ణా యూనివర్సిటీలో ఒక నూతన అధ్యాయము ప్రారంభమైంది. ఏమంటే ఇక్కడ మనం ఫార్మసీ కళాశాలను స్థాపించడం ఈ సంవత్సరంలో. సో ఫార్మసీ కళాశాలకు కూడా విద్యార్థులు ఎక్కువగా స్పందించడం, దాదాపు 60 సీట్లకు గాను 57 మంది జాయిన్ అయినారు. అదేవిధంగా పీజీ ప్రోగ్రామ్ ఎంఫార్మసీ ఫార్మసిటికల్ అనాలిసిస్లో కూడా 12 మంది చేరారు. సో యూనివర్సిటీ ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా మున్ముందు కూడా మేము ఎన్నో ప్రణాళికలు చేపట్టాము. హాస్టల్ వసతి కానీ, కాలేజీని కన్స్ట్రక్ట్ చేయడము, అలాగే గ్రౌండ్స్ ప్లే గ్రౌండ్స్ని కూడా డెవలప్ చేయాలనేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ యొక్క సహాయ సహకారాలతో త్వరలోనే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతాయి. దాదాపు ఒక 50 కోట్ల వరకు ఖర్చు చేసి ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ చేకూర్చాలని యూనివర్సిటీ భావిస్తుంది. తప్పకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క సహాయ సహకారాలతో మేము ఇవన్నింటినీ 1 ఇయర్ లోపల కంప్లీట్ చేస్తామని నేను భావిస్తున్నాను. ఇంకా ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. సో ఒకటి అంచెలంచెలుగానే యూనివర్సిటీని అభివృద్ధి చెందించి కృష్ణా యూనివర్సిటీ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఏపీ స్టేట్లో అని నిరూపించాలని ప్రతి ఒక్కరూ విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ కంకణం కట్టుకున్నారు. తప్పకుండా సాధిస్తామని మేము ఈరోజు పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ఫార్మసీ కాలేజ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీని అందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన మినిస్టర్ గారు, నాన్నగారికి, మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్కి, అట్లానే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి స్పెషల్ సిఎస్ సతీష్ చంద్ర గారికి, చైర్మన్ హేమచంద్ర రెడ్డి గారికి ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేసుకోవడానికి, కోర్సు ప్రారంభించడానికి మాకు పర్మిషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అడ్మిషన్స్ ఇయర్ బాగున్నాయి. హాస్టల్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కంప్లీట్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి టోటల్ స్ట్రెంత్ వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలానే యూనివర్సిటీకి కావాల్సిన అదర్ మినిమం ఫెసిలిటీస్, వాటర్ కానివ్వండి, అవన్నీ కూడా మన నాన్నగారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ మేము అది ప్రాసెస్లోనే ఉంది. ఒక 1 or 2 మంత్స్లోనే ఆ ప్రొవిజన్స్ అన్నీ కూడా వస్తాయని